మనిషి అనేది కూడా జంతువే కదండి. సరిపోయింది, మనం కూడా జంతువులాగే తింటాం అంతే కదా. మీరు ఇప్పుడు కుక్క నీళ్ళు ఇలా తాగిద్ది, మీరు పూర్వం అట్ట తాగేవాళ్ళే కదండి. గుడ్డు తెలుసా నీకు? వస్తాను బాయ్, వస్తాను. ఏ జంతువు గుండె మనిషికి పెట్టగలం? ఏ జంతువు గుండె మనిషికి పెట్టగలం? ఏ మనిషికి అంటే మనిషి అడవి మనిషి అడవి మనిషికి. మనిషి అనేది కూడా జంతువే కదండి. మనిషి అనేది కూడా జంతువే కదండి. సరిపోయింది, మనం కూడా జంతువులాగే తింటాం అంతే కదా. మీరు ఇప్పుడు కుక్క నీళ్ళు ఇలా తాగిద్ది, మీరు కూడా అలాగే తాగుతున్నారా? అంటే అది పూర్వం అట్ట తాగేవాళ్ళే కదండి. గుడ్డు తెలుసా నీకు? చెప్పారా మీకు తాగుతున్నాం పూర్వంలో? హిస్టరీ 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 ఫిజిక్స్ సైన్స్ బయాలజీ కాదు. చెప్పండి, చెప్పు. ఏ జంతువు గుండె మనిషికి పెట్టగలం? ఏ జంతువు గుండె మనిషికి పెట్టగలం చెప్పలేకపోయి టాస్క్ చేస్తానండి. ఇప్పుడు నేను ఒక సీన్ చూపిస్తాను, డాన్స్. మీరు అది రీక్రియేట్ చేయాలి. ఓకే, డాన్స్ తమన్నది వాను కావాలయ్యా. చెప్పుకుంటుందా? అమర్నాథ్ వద్దండి, సమంత దేవన్ ఉంటే చెప్తారు. సమంత అంటావా? అది సమంత అంటవా చేయండి. అదే సమంత, సమంత ఇలా చేయాలా? అయిందా, బాగా అయిందా? ఆమె ఎలా చేస్తుందా పాటలు అలా చేయండి. ఇంకొక కొత్త టాస్క్ చెప్పండి. ఏమైందిరా? ఇదే టాస్క్ ఏదైనా చేస్తానగా చేయండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు నేను టాస్క్ చేయబోతున్నారు, టంటడా చేయండి. ఎలా చేసిన సమంత? డాన్స్ లేదని మీరు చేసి చూపించినారా? నేను చేసి నాకు గేమ్ ఆడేది మీరా నేనా? అయ్యో ప్రాక్టీస్ కావాలండి, నాకు తెలియదు కదా. అరే నీ అబ్బా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏం కాదు ఏం కాదు, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఏం కాదు, ఎట్లా నాకు రాదండి, ఒకసారి చెప్తే నేను చూపిస్తా, సీన్ చూపిస్తా. అట్లానా? ఆవిడ అందులో ఎలా చేశారో మీరు ఇప్పుడు అలా వేయాలి. ఇమిటేట్. సారీ సార్. ఈ కింద సారీ సారీ సారీ. ఏందయ్యా వ్యామస్ కావాలి కదండి, మీకోసం మేము ఏదైనా చేస్తాం. దట్ట ఐ థింక్ వాటో వాట్. అవునా? ఫుల్ స్టాక్ జావా కావాలా, పైథాన్ కావాలా, అమీర్పేటలో ఏ కోర్స్ కావాలని నన్ను అడిగారంటే స్టూడెంట్ యూత్ లీడర్ నేను ఇక్కడ. సరేనా? ఓకే, మీకు ఏ కోర్స్ కావాలన్నా విత్ ఇన్ 5 మినిట్స్లో. 40 రోజులు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడటం కాదు, 2 గంటలు ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా నేను 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? 2 గంటల్లో ప్రేమించేది నేను చెప్పేస్తా ఇక్కడే. అవునా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రేమ ఏం లేదు, అంతా అదే అంతా అదే. అందులో కూడా కోర్స్ ఉందా? అందులో కూడా కోర్స్ ఉందా? ఓకే, ఇప్పుడు చూడండి ఈ సీన్. అసలు చెప్పు, నేను సమంత ఎందుకు అవుతాను? పుష్పను అవుతాను కానీ. పుష్ప పుష్పరాజ్ కాదు, ఇప్పుడు చెయ్యాలి, అది కమ స్టార్ట్. చేయలేనండి, పుష్ప ఏదన్నా చేస్తాన్నారు. అది సరే, సమంత గారి డైలాగ్ చెప్పండి, మైక్ పట్టుకోండి. సమంత సమంత చెప్పలేనండి. ఇక్కడ ఇక్కడ సర్లే. ఏ తమన్నా అంటే సమంత అంటారు, సమంత అంటే డైలాగ్ తప్పని అంటారు. చెప్పండి చెప్పండి సమంత డైలాగ్. అమ్మాయి నా చెప్పాలి, అది బాగానే ఉంది. చూడరావు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సమంత ఎలా కూడా చెప్తుంది మధ్య, అలా కాదండి. అరే బాలకృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ. జై బాలయ్య. జస్ట్ యాక్చువల్గా
ఆ గురించి ఒక సింగిల్ ఒక టూ లైన్స్లో చెప్తా. ఆమె ఆమె నా గురించి నైట్ ఆలోచిస్తుంది, కాలం చూసుకోండి. అరే ఏంట్రా ఇది, నమ్మకం లేదోరా ఏం అనుకో. మీ పేరు ఒకసారి చెప్తారా? స్మైలీ. నేను ఒకటి చెప్తాను, స్మైలీ అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. స్మైల్ చిరునవ్వు, మనిషికి చిరునవ్వు ఎంత ఇష్టం తెలుసా? ఆ నవ్వు లేకపోతే ఏం చేయలేవు. అటువంటి పేరు పెట్టుకున్నా నాకు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. మన అమ్మన అంటాను, సారీ సారీ సార్. నా స్మైలీకి, అదే మన స్మైలీకి మన ఫ్రెండ్ అనుకో. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను అనుకున్నా, చెప్పండి. మన ఫ్రెండ్స్ రావు. ఓకే, స్మైలీ ఎందుకు పెట్టారు? స్మైలీ అంటే నీకు ఒక రీజన్ ఉంటుంది, నీకు తెలుసా? అమ్మ 1100 నెంబర్ కొట్టు ఫోన్. అయిందా, బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటీ చూస్తున్నావు? వచ్చామా తెలుసు, అగ్గిపెట్టి వచ్చామా. అంటే అది మా ఊరే తిరుపతి. మీ ఊరేనా? లక్షణం కనిపిస్తే ఆన్సర్ చెప్పలా కదా అంటే. మీదేండి లీడ్ అంతా, మీరేమన్నారు? నువ్వే చెప్పినావు, ఆన్సర్ చెప్పలేదు కదా. అడిగిన క్వశ్చన్ కి టాస్క్, ఆ చిన్న క్వశ్చన్ అడిగి ఇంకోటి, అది వేరే క్వశ్చన్ మాట, అది వేరే పెద్ద పెద్ద. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? చిన్న క్వశ్చన్ అది, అది ఏముంది? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరిగిపోతారు. గోవా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. క్లాప్స్ మా క్లాప్స్. సరే, ఉప్పల్ బాలకి ఇంకా పెళ్ళింది కావాలా? అదే క్వశ్చన్. ఉప్పల్ బాలకి ఇంకా పెళ్ళింది కావాలి? అడుగుపోయి, మాకేం తెలుసా? నాకేం తెలుసు అండి, అగ్గిపెట్టి మచ్చాకి ఇతనికి పెళ్లి చేస్తే బాగుంటది అనుకుంటున్నా. నా ఫీల్, ఈ అమ్మ చెత్త నా కొడక. ఉప్పల్ బాలు గారికి అగ్గిపెట్టి మచ్చాకి వాళ్ళిద్దరి మచ్చా మాత్రం మా ఊరైనా మచ్చా కింగ్, ఎక్కడున్న కింగే. ఇప్పుడు మాత్రం మచ్చా అని మేము మంచిగా కోరుకుంటున్నాం అంతే. వీలైతే నాకు మచ్చాకి యూత్ అసిస్టెంట్ లీడర్ గా ఇస్తారని కోరుకుంటూ మీ ద్వారా తెలుపుకుంటున్నా అంతే. దాని నుంచి ఏం లే, ఇప్పుడే తప్పు చేసి ఉంటారు ఫస్ట్ టైం. సరే, బాయ్ బాయ్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.